శుక్లాం భరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో జన్మించినటువంటి వారు ఈ సిరీస్లో జన్మించి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో సిరీస్లో జన్మించి అది జనవరి మాసంలో కనుక మీరు పుట్టినట్టయితే జనవరి మాసంలో కనుక మీరు పుట్టినట్టయితే ఎంతో అదృష్టవంతుడు అండి ఎంతో ఎంతో అదృష్టవంతుడు ఎందుకంటే ఈ జనవరి మాసం అనేది మనం చూస్తే జనవరి ఎన్నో నెల అనేది ఒకటో నెల మనకు కొత్త సంవత్సరం మనకు వడగానే మనకు జనవరితోనే స్టార్ట్ అవుతుంది ఒకటో నెల అందులో ఈ ఒకటి సూర్యునికి సంబంధించిన నెల అందులో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మొత్తం ప్లేస్ చేస్తే కూడా సూర్యునికి సంబంధించిన ఒకటి రవి పదిని కూడా ఒకటే వస్తుంది పంతొమ్మిది నువ్వు గుడినా తొమ్మిది ఒకటి పది ఒకటే వస్తుంది ఇరవై ఎనిమిది గుడినా ఒకటే వస్తుంది అంటే అది సూర్యునికి సంబంధించిన డేట్సే ఈ జనవరి కూడా సూర్యునికి సంబంధించిన నెల ఈ రెండు చాలా అత్యద్భుతం అండి చాలా గొప్పది అయితే దీంట్లో ముఖ్యంగా ఆ దీంట్లో పుట్టినటువంటి వారు తొందరగా పైకి ఎదిగే వాళ్ళు నేను కొన్ని రాసులు చెప్తాను చూడండి మేసరాశి అండి మేసరాశిలో పుట్టినవారు స్పీడ్గా పికప్ అవుతారు ఈ తేదీలలో పుట్టి ఈ నెలలో పుడితే అసలు ఈ నెలలో పుట్టి ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఇంకా నేను కొన్ని చెప్తాను దాంట్లో కనుక మీరు జన్మించినట్టయితే మీ అంత అదృష్టవంత ఇంకెవరు ఉండరు జీరో టు హీరో అంటే బాగా సంపాదిస్తారు ఉన్నతంగా జీవిస్తారు అసలు ఒకసారి కలిసి నన్ను ఫోన్ లైన్లో కలిసి చూడండి మీరు చాలా బాగుంటుందండి లైఫ్ నేను బాగు చేసే బాధ్యత నాది నాకు వదిలిపెట్టండి మిథున రాశి మిథున్ రాశిలో పుట్టిన ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టి జనవరి మాసంలో పుట్టిన అదృష్టవంతులే సింహరాశి సింహరాశిలో వెరీ 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 ఇంపార్టెంట్ సింహరాశి చాలా గొప్పదండి ఈ తేదీలలో ఈ నెలలో పుట్టి సింహరాశిలో పుట్టారు అనుకో అదృష్టం అంటే రేరుగా ఉండే సన్నివేశాలు చెప్తున్నాను చాలా అరుదుగా ఇలాంటివన్నీ నేను చెప్పేటి అరుదుగా ఉంటాయి మరి ఎవరున్నారో నాకైతే తెలీదు అలాంటి వారు ఎవరున్నా ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేసి పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరి చేసుకోండి అలా చేసుకుంటే మీ జీవితం చక్కగా మార్పు చెందుతుందండి తర్వాత కన్యా రాశిలో పుట్టినటువంటి వారు తదుపరి వృచ్చిక రాశి నేను చెప్పినటువంటి తేదీలు ఆ నెలలో పుట్టినటువంటి వారు వృచ్చిక రాశిలో పుట్టినవారు తర్వాత ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వారు చివరగా మీన రాశులు పుట్టినటువారు ఒక నాలుగు రాసులు ఐదు రాసులు అండి మకర కుంభ తుల వృషభ కర్కాటక ఈ ఐదు రాసులలో మినహాయించి మిగతా రాసులలో ఎవరు పుట్టినా ఆ తేదీలలో ఆ నెంబర్లలో ఆ నెలలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు అవుతారండి ఇప్పుడు ఒకటేనండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది పుట్టి జనవరి మాసంలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు ఫస్ట్ స్టెప్ అది ఇలా పుట్టి నేను చెప్పినటువంటి రాసులలో పుట్టినవారు మహర్జాతకులు ఇంకా పికప్ బాగుంటుంది ఇప్పుడు మనం నడిపించడానికి వెహికల్ ఏదో ఒకటి నడుస్తుంది కానీ లగ్జరీగా ఉండడానికి ఇంకా పికప్ ఉండాలంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అది ఓకే దానిలో పుట్టడం గొప్ప విషయం కానీ ఈ రాసులలో పుట్టడం ఇంకా గొప్ప విషయం అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ పేరును సరైన సంఖ్యాపలంలోకి మార్చుకొని చూడండి అది అన్ని రకాల పద్ధతుల ద్వారా నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిశీలన చేసుకోగలిగితే మంచి భవిష్యత్ అనేది ఏర్పడుతుందండి ఇంకా మీకు తిరుగు ఉండదు నేను చెప్తున్నా మీకు హామీ ఇస్తున్నానండి మీ జీవితంలో మంచి మార్పు అనేది మీకు కలుగుతుందండి కలగకుండా పోదు అసలే గుర్తుపెట్టుకోండి అన్ని పద్ధతుల ద్వారా చూసినాక ఇంకెందుకంటే అదికే ఈ తేదీలలో పుట్టిన వారు ఎవరైనా కూడా నేను ఈజీగా మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి నడిపించే విధంగా ఉన్నతంగా జీవించే విధంగా నేను చేయగలుగుతాను కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జన సుఖినో